నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీడిన ఏడేళ్ల మిస్టరీ, అదృశ్యమైన విమానం జాడ దొరికింది. సంక్రాంతి తర్వాత ఎన్నికల బరిలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 25 నుండి జిల్లా పర్యటనలు ఖరారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి, చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. 15 నుండి సుప్రభాత సేవ, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. జాడలేని సనాతన ఆచారం, వినపడని హరిలో రంగ హరి సంకీర్తన, కనుమరుగైన జ్ఞాపకాలు. భోగికి నో ప్లాస్టిక్, పర్యావరణంపై పెను ప్రభావమన్న మేధావులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సంక్రాంతి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజుకు 2 జిల్లాల చొప్పున సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనల కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో వైసీపీ సర్కార్ ఏం చేసిందో, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకునేలా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అటు పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశాల నిర్వహణకు వైసీపీ సిద్ధమైంది. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో Y0 175 దిశగా వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైసీపీ పలు మార్పులతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తూ వస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను మార్చారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. 6 లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాలపైన కూడా సీఎం దృష్టి పెట్టారు. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేశారు. పలువురికి సీట్లు నిరాకరించారు. తాజాగా మరో జాబితాపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత 4 జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 4 లిస్టులో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన 5 ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక 4 నుంచి 6 జిల్లాలకు కలిపి ఒకే క్యాడర్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ క్యాడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని తిరుచానూరులో గజవాహన సేవను నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం ఉద్యానవనంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అలంకార శోభితురాలైన పద్మావతి అమ్మవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, పేష్కార్ రమేష్, సూపరింటెండెంట్ శ్రీహరి, ఆర్జిత ఇన్స్పెక్టర్ గణేష్, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో విజయం సాధించి కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎంపీ చింతామోహన్ జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 175 సీట్లకు గాను దాదాపు 130 సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం. దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి
అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే, ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే నేను ఆయన గెలవడం ఖాయం, గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని, బాబు సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. తిరుపతిలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఉంటున్నాను, నా మీద నన్ను నమ్మండి బాబు అని చంద్రబాబు గారు ష్యూరిటీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఈ రోజున భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేస్తూ మరి వారు నిజంగా ఈరోజు లబ్ధి పొందుతారనో, వారికి ఒక బాబు గారి మీద పాలన పైన నమ్మకంతోనో ఈ రోజున తండోపు తండాలుగా ఏ వీధికి వెళ్ళినా కూడా వాళ్లే స్వయంగా వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు వారి భవిష్యత్తుకు ఒక నమ్మకాన్ని కలిగించుకున్నటువంటి ఈ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే బహిరంగ సభలు 25 పార్లమెంట్లోనూ నిర్వహిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అదేవిధంగా ఆయన యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా విధ్వంసాలు ఇవన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రజలకు సమాధానం చెప్తూ వీటన్నిటిని ఏ విధంగా నేను రూపుమాపుతాను. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై కక్ష కట్టి అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడుతారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న ఈ మధ్య చూస్తే కూడా మా వాళ్ళు 10-12 మందిని జైలు పాలు చేశారు ఇక్కడ తిరుపతిలో. అదేవిధంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి 53 రోజులు అక్కడ జైలు కస్టడీలో ఉంచేదానికి ఆయన చేసిన అధికార దుర్వినియోగం అంటామా, లేదా అధికార దర్పం ప్రదర్శించాడంటామా, లేదా రాజకీయ కక్షతోటి ఆ విధంగా ఏ రోజు కూడా వేలెత్తి చూపని, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా విభజన ఉమ్మడి రాష్ట్రంలోనే 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి, అదేవిధంగా ఈ విభజన అయినాక ఈ రాష్ట్రంలో బస్సులో ఉండి పరిపాలించి అనేక ప్రభుత్వ సంస్థలు కానీ ఏదైతే శాసన మండలి శాసనసభ ఈ మార్గం చెప్పుకుంటూ పోతే హైకోర్టు నిర్మాణం కానీ ఈ విధంగా చెప్పి అమరావతి నిర్మాణం పూనుకోవడం కానీ ఇవన్నీ చూస్తే అంత భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తే ఆయన పైన రాజకీయ కక్షతోటి ఏ విధంగా అక్రమ కేసు పెట్టి నిర్బంధించారో మనం చూసాం. ఆర్టీసీ వైస్ చైర్మన్ పై రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు ఉన్నాయని, రౌడీ షీటర్ గా నమోదయ్యి బెయిల్ పై తిరుగుతున్న విజయానందరెడ్డి మోస్ట్ వాంటెడ్ రెడ్ సాంగిల్ స్మగ్లర్ కి చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని జనసేన నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్ వరల్డ్ డాన్ విజయానందరెడ్డి మన చిత్తూరు జిల్లాలో ఉంటాడు. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లకు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి, ఎర్రచందనం కేసులు. ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం దోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైల్మెట్. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో, ఎర్రచందనం స్మగ్లర్. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి, 4 ఏళ్ల ముందు విజయానందరెడ్డి ఒక కామన్ మ్యాన్. ఈరోజు చిత్తూరులోని మున్సిపాల్ కట్టాల్సిన డబ్బులు అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుందాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడి కట్టే స్థాయికి వచ్చాడు. ఈయన డబ్బులు కడుతున్నాడు మున్సిపాల్ పార్కింగు, హాస్పిటల్ పార్కింగు, బస్టాండ్ పార్కింగు, ఈ మార్కెట్ యార్డ్లో జనమసిపోయి పార్కింగు రుసుము అంతా కూడా ఈయన కట్టుకుంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. సామాన్యుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు, ఏమైనా అద్భుతాలు జరిగినాయా, రాత్రి లంక మీద దొరకడము. తిరుమల ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దైవ దర్శనార్థం వచ్చే భక్తులు దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదాలకు గురవుతున్నారు. వాహన చోదకుల నిర్లక్ష్యం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, అతివేగం,
ఘాట్ రోడ్డు మలుపు పట్ల అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డు మలుపులు తిరిగి ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణం చేసే వాహన చోదకులు అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి ఉంటుంది. ఆదమరిస్తే ప్రమాదాలకు గురికాక తప్పదు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనార్థం వారి సొంత వాహనాలలో తిరుమలకు వస్తుంటారు. వారికి ప్రమాదకరమైన మలుపులు తిరిగి ఉన్న తిరుమల ఘాట్ రోడ్డుపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను నడిపేవారు కనీస జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ దిశగా నిబంధనలను భక్తులు పాటించడం లేదు. వాటిని అమలు చేయాల్సిన అధికారులు పటిష్టంగా అమలు చేయడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లో ట్రిపుల్ రైడ్ నిషేధం, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదు, అతివేగం నిషేధం, అలాగే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన విజిలెన్స్, ఎస్పీఎఫ్, టీటీడీ సిబ్బంది దృష్టి పెట్టలేకపోవడమే ప్రమాదాలకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతిలోని శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ మైదానంలో శనివారం ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, ఇతర కమిటీ సభ్యులు పిల్లలతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా చేపట్టిన గంగిరెద్దులు, హరిదాసు వేషధారణలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ నిలువుటద్దమని పేర్కొన్నారు. పండుగల విశిష్టతలను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. అంతరించిపోతున్న క్రీడలను కానీ పండుగలను కానీ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ప్రతి ఏడు చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు గాలిపటాలు పిల్లలకంతా కాంపిటీషన్ పెట్టి, అలాగే బొంగురాలు, ఇలాగే ఈ పొట్టేళ్ళు కానీ, హరిదాసులు కానీ, గంగిరెద్దులు, ఈ భోగి మంటలు, ఇలా ప్రతి ఒక్క గ్రామీణ క్రీడలను కూడా ఇక్కడికి తెలిపించి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ అయ్యే విధంగా తిరుపతి ప్రజలందరినీ మేము 2 రోజుల ముందే కోరాము. మీ మీడియా ద్వారా అందరూ ఈరోజు కూడా తిరుపతి ప్రజలందరూ వచ్చారు, దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. గాలిపటాలు బాగా ఎగిరేసిన వాళ్ళకి ప్రైజులు కూడా వినాయక మోర్చ కమిటీ తరఫున ఇస్తున్నాము. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని భవిష్యత్ తరాలు వారికి అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముగ్గులు కానీ, హరిదాసులు కానీ, ఈరోజు అన్ని క్రీడలు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో పడిపోయి చిన్నపిల్లలంతా సెల్ ఫోన్లకి, కంప్యూటర్లకే పరిమితం అవుతున్నారని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్ని ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి గాలిపటాలు, బంగరాలు, గోళీలు, బిల్లాంకోడి, కర్రసాము, ఇలా అనేక క్రీడలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన సాంప్రదాయంలో భాగమండి ఇవన్నీ కూడా. శ్రీ ఆండాల్ నీరాటోత్సవాలు ఘనంగా ముగిసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 7 రోజుల పాటు జరిగిన శ్రీ ఆండాల్ నీరాటోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం 5:30 శ్రీ ఆండాల్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మాడవీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండ రామాలయం మాడవీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడున్న మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి వేడి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాల్ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాల్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయ్ పాల్గొన్నారు. అమావాస్య, మహాలయ అమావాస్య, సంక్రాంతి పర్వదినాల్లో తర్పణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బ్రాహ్మణులపై ఓ వర్గం వారు భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని అధికారులు నివారించాలని శ్రీహరి బ్రాహ్మణ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్థానిక కపిలేశ్వర స్వామివారి ఆలయం వద్ద శ్రీహరి బ్రాహ్మణ సమాజం సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రతి మకర సంక్రాంతి రోజున ఇతర ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణులు వచ్చి
తర్పణాలు తదితర కార్యక్రమాలు చేసుకుంటూ సంపాదన చేసుకుంటున్నారు. అందులో ప్రతి మనిషి కూడా 300 చెల్లించాలని శ్రీ కపిలేశ్వర స్వామి అనే సంఘం వాళ్ళు ఒత్తిడి చేసి బలవంతం చేస్తున్నారు. ఇవ్వలేదంటే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని అరికట్టాలని మేము ఇక్కడ 10 కలిసి విషయంగా తెలియజేస్తున్నాం. పై అధికారులు దీన్ని సంప్రదించి పరిశీలించి ఈ వసూలను ఆపాలని అందరి తరఫున ప్రార్థిస్తున్నాం. ఈసారి సంక్రాంతి పండుగన ఆ 300 రూపాయలు వసూలు చేయకూడదని మేము గట్టిగా ఇది చేస్తున్నాం. కనుక అందరూ కూడా దీనికి సహకరించాల్సింది. బ్రాహ్మణులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఈ రసీదు మీరు చూడండి. ఇది ఏమైనా బాగుందా? కపిలేశ్వర స్వామి అనేటువంటిది లేదు, శ్రీవారి బ్రాహ్మణ సమాజం అని చెప్పని పెట్టి అన్నీ చేస్తున్నాం. ఇది కొత్తగా ఏర్పడినటువంటి ఇది. మాట వస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అధికారుల దగ్గరికి పోతాము, పిఎల్ దగ్గరికి పోతాము, చెప్పిస్తాము అంటున్నారు. ఇది ఎంతవరకు పోతుందో మాత్రం తెలియదు. ఇది మాత్రం దైవంచి వసూలు చేయకూడదు. చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా అంగన్వాడీలను బెదిరింపులకు గురి చేయడం, ఎస్మాను ప్రయోగించడం వంటి చర్యలను నిరసిస్తూ తిరుపతిలో అంగన్వాడీ కార్మికులు భోగి మంటలలో ఎస్మా ప్రతులను వేసి దగ్ధం చేశారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారేమో మీ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోబోయినాము, జీతం విషయం కూడా మాట్లాడినాము, ఈ రోజు ఏదో ఒకటి ఫైనల్ చేస్తారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్తాడు. సజ్జలరామ కృష్ణారెడ్డి ఏమో జీతం తప్ప ఇంకేమన్నా మాట్లాడండి అని చెప్పి చెప్తాడు. బొత్స సత్యనారాయణ గారు కూడా న్యాయమైనటువంటిది ఇంకేదో ఒకటి తెంచేస్తాం, ఇంకా ఎక్కువ రోజులు ఇది కొనసాగడానికి లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. మళ్ళీ మీటింగ్లోకి వచ్చేటప్పటికి ఇది రెడ్ వచ్చా ముదులెత్తన్నట్టుగా తయారవుతుంది. ఎవరు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ ముఖ్యమంత్రికి ఈ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదా, లేదంటే ఇది ఇట్లే కొనసాగినాయని చెప్పి అడ్డగోలు వ్యవహారం చేస్తూ ఉండడా ఏమనేది మనం అందరూ అర్థం చేయాలి. ఈరోజు మాత్రం ఒక చిట్ట చివరి స్టేజ్లోకి వచ్చేసున్నాం, క్లైమాక్స్ సీన్ అంటారు ఇది. ఇప్పుడే తేల్చుకోవాల్సింది శత్రువుకి మనకు మధ్య, లేదంటే ఈరోజు పోరాటం జరుగుతున్నటువంటి యాజమాన్యానికి మనకు మధ్య, ప్రభుత్వానికి మనకు మధ్య ఒక తారాస్థాయికి వచ్చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతిలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు గాలిపటాల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతిలోని రాస్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు డ్వాక్రా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 5వ అదనపు జిల్లా జడ్జి సరిత విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ పండుగలు అంటే సంక్రాంతి పండుగలను వేడుకలుగా చేసుకుంటారు 3 రోజులు. ఈ సంక్రాంతి పండుగలో మామూలుగా మనం గంగిరెద్దులాట, బుడబొక్కలోళ్ళు, ఈ జంగాలు, ఈ కోలాటాలు, ఈ గొబ్బి తట్టడం, ఈ గాలిపటాలు ఎగరేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటం, పొంగళ్ళు పెట్టుకోవటం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలని ఈ సంవత్సరం మేము మా రాష్ట్రంలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనేసి అనుకోవటం. ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ భోగి మంటతో ప్రారంభించి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్థానిక బీటీఆర్ కాలనీలోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా ఎస్వి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణుదీక్షిత హాజరై బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీలో సమ్వర్ అరౌండ్ 20 పార్టిసిపేట్ చేశారు. చాలా అందంగా ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల్లోనే వాళ్ళ ఇక్కడ ఉండే ఒక ఫెస్టివిటీ, ఇక్కడ వస్తానే ఎంటర్ అవుతానే ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఇక్కడ ఉండే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక 5-5 ఆరు మంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూర్చొని ముగ్గులు వేసి అందరూ ఒకరొకరు కాంపిటీషన్ ఉన్నా కానీ చాలా వాళ్ళ మధ్యలో చాలా ప్రేమ భావం కనిపించింది. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన నాగార్జున గారికి ఈ ఏరియాలో చాలా మంచి ఐడియా, ఇది చాలా మంచి కాన్సెప్ట్. దీంతో ఏమవుతుందంటే మన ఈ సీజన్లో ఫెస్టివల్ సీజన్లో ముందే మన ఫెస్టివిటీ స్టార్ట్ చేసేసినాము. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 900,000 రూపాయల విలువ గల 757 కేజీల కాపర్ వైరు, 250 మీటర్ల కేబుల్ వైరు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన సూర్య, ఎలుమలై, పాలసముద్రం మండలానికి చెందిన దినేష్, ఆదిత్య, ప్రవీణ్ కుమార్, అలీ అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలగొట్టి దాంట్లో రాగి వైర్ని
దొంగతనం చేసిన ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో మేము 6 మంది ముద్దాయిలు పట్టున్నాం. వీళ్ళలో 4 వచ్చేసి చిత్తూరు జిల్లా చెందినవారు, 2 తమిళనాడు చెందినటువంటి వారు. వీళ్ళు ముఠాగా ఏర్పడి చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు 54 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టేసి సుమారుగా 757 కిలోల రాగి వైర్ని తెప్పు చేయడం జరిగింది. వీటి మీద మన జిల్లా వీటి మొత్తం మీద 18 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నింటి కూడా ఈ ముద్దాయిలు ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఈ రాగి వైర్ని, అలాగే 3 బైక్స్ని, 6 ముద్దాయిల్ని, వీరన్నింటి వస్తూ సుమారుగా 8.5 లక్షల రూపాయలు విలువ చేసిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి హెచ్చరించారు. కర్ణాటక నుంచి చిత్తూరుకి కారులో అక్రమంగా తీసుకొస్తున్న 1700 లిక్కర్ ప్యాకెట్లు, కారును చిత్తూరు వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని చిత్తూరు గిరింపేటకు చెందిన లోకేష్ను అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 1700 లిక్కర్ ప్యాకెట్లను గుర్తించి లోకేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా నిందితుణ్ణి అరెస్ట్ చేసిన ఎస్ఐలు మల్లికార్జున, భారతిని డీఎస్పీ అభినందించారు. గత కొద్ది రోజులుగా పక్క నిఘా పెట్టుకొని ఈ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి లిక్కర్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ చెక్ మన గోస్పెల్ చర్చ్ దగ్గర కొద్ది ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ మారుతి వ్యాగనర్ కారును ముందు పెట్టుకొని కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే సిఐ గారు వారి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే ఆ వెహికల్లో దగ్గర 1700 అమృత్ సిల్వర్ కప్స్, అంటే దగ్గర ఇవి 90 ml పాకెట్స్, 1700 పాకెట్స్ ఉన్నాయి. అవి 90 ml, ఇప్పుడు మీరు చూశారు కదా ఆ పాకెట్స్, ఇవి అక్కడ కర్ణాటకలో తక్కువ రేటు కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతని పేరు లోకేష్, గూగుల్స్పేట్ చిత్తూరు పట్టణంలో ఉంటారు. తిరుమల పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండటంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుందని ఆలయ అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 17 తెల్లవారుజామున 12:34 ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14 ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండటంతో 15 నుంచి యథాప్రకారంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఈ నెల 16 ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి. పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా డాక్టర్ సునీల్ కుమార్ నియమితులయ్యారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ దర్శించుకున్నారు. నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తనని ఇన్ఛార్జ్గా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి మార్గంలో నడుస్తోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 5 సంవత్సరాలు పరిపాలన అందరికీ కూడా తెలుసు. సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి, రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి 2024 తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి అందరినీ కోరుతూ. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 64,610 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,802 రూపాయలు, వెండి 1 కేజీ ధర 73,900 రూపాయలు, రిటైల్ వెండి 1 గ్రాము ధర 75.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.